కలియుగ దేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కాలపనాటి పగడాలు దేశ విదేశాలు తిరుగుతూ చారిత్రాత్మకమైన నాణాలు కరెన్సీ అతని సొంతం ఈ దేశం ఆ దేశం కరెన్సీ అనేది అతని దగ్గర లేదనడానికి లేదు అదే ఆలోచనగా అదే హాబీగా ఎంచుకుని 20 సంవత్సరాలు కష్టపడి ఏకంగా 200 దేశాల నాణాలు కరెన్సీ సేకరించాడు ప్రకాశం జిల్లా కొమరలకు చెందిన తాళ్ళేపల్లి సుధాకర్ ఏకంగా 200 దేశాలకు సంబంధించిన నాణాలు కరెన్సీ సేకరించి అంతరిని ఆశ్చర్యపరిచాడు వ్యాయామ ఉపాధ్యాయుడిగా కోర్స్ చేసి విధి అనుకూలించక హోమ్ నీడ్స్ వ్యాపారం చేసుకుంటూ దేశ విదేశాలు తిరుగుతూ కరెన్సీ సేకరణలో అరుదైన ఘనతను సాధించాడు ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా ఏకంగా 200 దేశాల నాణాలు కరెన్సీ సేకరించాడు అందులో చాలా విలువైన నాణాలు కరెన్సీ ఉన్నాయి 1730వ సంవత్సరం నుండి నేటి వరకు ఉన్న కరెన్సీని సేకరించి కరెన్సీ సేకరించడంలో అద్భుతం సృష్టించాడు నమస్కారం అండి నా పేరు తాళ్ళేపల్లి వెంకట సుధాకర్రావు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం కొమరోలు గ్రామము నేను వ్యాయామ ఉపాధ్యాయుని ట్రైనింగ్ పూర్తి చేసి చిరు వ్యాపారం చేసుకుంటున్నాను ఒకనాడు ఈ నాణ్యముల సేకరణను హాబీగా చేసుకొని గత 20 సంవత్సరాల నుంచి నేను సుమారు 200 దేశాల నాణ్యములు సేకరించాను విదేశీ కరెన్సీతో పాటు విదేశీ నాణ్యములు మరియు చోళులు గుప్తులు మౌర్యుల కాలం నాటి నాణ్యములతో పాటు 6th కింగ్, 5th కింగ్, ఎడ్వర్డ్స్ నాంటి విండి నాణ్యములతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి పగోడా కూడా నా దగ్గర బంగారు నాణ్యం ఉన్నది ఇది దాదాపు 300 సంవత్సరాల నాటి ఈ నాణ్యము వీటితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ నాణ్యములు ఉన్నవి దీంతోపాటు దమిడి అన అర్ధన రెండనాలు బేడ అంటారు దీన్ని ఇలాంటి నాణ్యములు ఈరోజు వరకు ఉన్నటువంటి ప్రతి కాయను కూడా నేను సేకరించాను వీటి నాణ్యముల సేకరణను సుమారుగా నా స్నేహితులు బంధువుల ద్వారా నేను ఇవన్నీ సేకరించాను గత 20 సంవత్సరాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి కాలపు నాటి పగడాలతో పాటు గుప్తులు చోళులు మౌర్యులు మొఘళ్ల సామ్రాజ్య కాలం నాటి నాణాలతో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన నాణాలు సేకరించాడు అంతేకాకుండా దేశ విదేశాలకు సంబంధించిన కరెన్సీ నాణాలలో విక్టోరియా మహారాణి వెండి నాణాలు 6th కింగ్ 5th కింగ్ ఎడ్వర్డ్ ఇలా చారిత్రాత్మకమైన నాణాలు కరెన్సీ అతను సొంతం చేసుకున్నాడు అలాగే భారతదేశపు నగదు స్వాతంత్ర ముందు నుంచి ఉన్న నాణాలు నగదు దమ్మిడి నుండి నేటి 2000 రూపాయల నోటు వరకు సేకరించడమే కాకుండా 1 రూపాయి కాయిన్లు 70 రకాలు 5 రూపాయల కాయిన్స్ 65 రకాలు 2 రూపాయల కాయిన్స్ ఉన్నాయి అంతేకాకుండా 1 పైసా కాయిన్ నుండి 500 రూపాయల కాయిన్ వరకు సేకరించి రికార్డు సృష్టించాడు ఇతను సేకరించిన నగదంతా ప్రస్తుతం అమ్మాలంటే లక్షల్లో ధర పరుకుతుంది అతని వద్ద ఆ నగదు కొనేందుకు కూడా పలువురు ప్రయత్నించగా అతను తిరస్కరించడంతో నిరాశగా వెనుదిరిగారు ఈ చారిత్రాత్మక నాణాలు కరెన్సీ సేకరించడంలో తన స్నేహితుల సహకారంతో సాధ్యమైందని ఈ సేకరించిన నగదంతా విద్యార్థిని విద్యార్థులకు చూపించి వారికి దేశ విదేశాల నగదు గురించి అవగాహన కల్పిస్తానని సుధాకర్ అంటున్నాడు